బిగ్ బాస్ అందరికి చదివి వినిపించండి. ఎక్స్ మార్క్ పై నిలబడి అందరికి చదివి వినిపించండి. ఫినాల్ ఆస్ట్రా రేస్ లో మిగిలిన ఐదుగురు సభ్యులకు బిగ్ బాస్ ఇస్తున్న ఆరవ ఛాలెంజ్ టర్నింగ్ వికెట్. ఈ ఛాలెంజ్ లో భాగంగా మీరు క్రికెట్ ఆడి వీలైనన్ని ఎక్కువ రన్స్ స్కోర్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇదో వింత క్రికెట్, ఎందుకంటే పిచ్ స్పిన్ అవుతూ ఉంటుంది. పిచ్ పై ఉన్న ఒక్క స్టంప్ ఒక్క స్కోర్ తో సూచించడం జరిగింది. మీరు స్కోర్ చేయడానికి సర్కిల్ వెనక నిలబడి స్పిన్ అవుతున్న పిచ్ లో ఉన్న స్టంప్స్ పై మీకు ఇచ్చిన రింగ్ ను త్రో చేయాల్సి ఉంటుంది. ఇలా చివరికి ఎవరైతే అత్యధిక రన్స్ స్కోర్ చేస్తారో వారికి అత్యధిక పాయింట్స్ లభిస్తాయి. ఎవరైతే అతి తక్కువ స్కోర్ చేస్తారో వారికి తక్కువ పాయింట్స్ లభిస్తాయి. ఈ ఛాలెంజ్ లో శోభ మరియు ప్రియాంక సంచాలకులుగా వ్యవహరించాల్సి ఉంటుంది. మరి అదేవిధంగా రూల్స్ వస్తే రూల్ నెంబర్ 1, ఈ ఛాలెంజ్ లో వివిధ రౌండ్స్ ఉంటాయి. ప్రతి రౌండ్ స్టార్ట్ బజర్తో మొదలయ్యి ఎండ్ బజర్తో ముగుస్తుంది. మరి అదేవిధంగా రెండవ పాయింట్, మీకు ఇచ్చిన కాస్ట్యూమ్ ధరించి సర్కిల్ వెనకాల నిలబడి మాత్రమే రింగ్ త్రో చేయాల్సి ఉంటుంది. సర్కిల్ దాటి రింగ్స్ త్రో చేయడానికి వీలు లేదు. మూడో పాయింట్, ప్రతి స్టంప్పై మీరు విసిరిన మీ రింగ్స్ ఆధారంగా మీ స్కోర్ కౌంట్ చేయబడుతుంది. నాలుగో పాయింట్, ఒకవేళ ఒక ప్లేయర్ కన్నా ఎక్కువ మంది ఒకే స్కోర్ చేస్తే వారు ఒకే పొజిషన్లో టై అవుతారు. ఎగ్జాంపుల్, ఒకవేళ ఇద్దరు ప్లేయర్స్ 15 స్కోర్ చేసి రెండవ పొజిషన్ దగ్గర టై అయితే వారు తర్వాత పొజిషన్లో ఉన్న ప్లేయర్ నాలుగో పొజిషన్లో నిలుస్తారు. అర్థమైందా? ఎగ్జాంపుల్, ఆడుతున్న 5 15 స్కోర్ చేస్తే వారి పొజిషన్ ఫస్ట్, సెకండ్, ఫోర్త్ మరియు 5th ఉంటాయి. ఓకే, థర్డ్ ఉండదు. ఉండదు, చాలా ఉన్నాయి రూల్స్. ఓకే, మరి అదేవిధంగా 5 100 లభిస్తాయి. మరి రెండవ పొజిషన్లో నిలిచిన వారికి 90, మరి అదేవిధంగా మూడో పొజిషన్లో నిలిచిన వారికి 80 లభిస్తాయి. ఆ ప్రకారం నాలుగో పొజిషన్లో నిలిచిన వారికి 70 లభిస్తాయి. అందరికంటే లాస్ట్ పొజిషన్లో నిలిచిన వారికి 60 లభిస్తాయని బిగ్ బాస్ తెలియజేస్తున్నారు. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆగండి. ఓ, మొన్నటిదే ఇది. అచ్చాడు బయటకు వచ్చిన తీసుకోవచ్చా? లేదు, అవును, ఫస్ట్ రౌండ్ అక్కడ వరకు ఎక్కడ ఉన్న రింగ్స్ వేయండి. ఎస్ ప్రశాంత్, అంటే ఐ మీన్ అయిపోయింది. అమర్ చూసుకో, ప్రశాంతే పడినట్టుండే. రెండు ఫోర్లు, అయ్యో నాలుగు పడ్డాయి, మూడు నీకు నాలుగు రా. అక్కడ దేని కావాలి? నాలుగు తీసుకో, రెండు ఫోర్లు అయితే పట్టాయి నీకు. ఫోరా? మూడు, రెండు మూడు ఫోర్లు, మూడు ఫోర్లు, మూడు ఫోర్లు, మూడు ఫోర్లు పడ్డాయి నీకు. చెప్పను అర్జున్ ది రెండు, 7 అర్జున్ నీవి తీసుకోవచ్చనే. అది స్పీడ్ అయితే ఆయన బజర్ నొక్కుతాడు. ఎల్లో ఎల్లో లైన్ జాగ్రత్త. అర్జున్ అయితే చూడు, బెండ్ అయితే అక్కడికి వెళ్ళి పెట్టేయచ్చు. ఓకే ఓకే, ఎందుకన్నా మళ్ళీ పడేది ఆడదు, ఒకటి పడితే ముందు పడుతుంది. మాది ఇవ్వండి, మనం కాదు వాళ్ళు Bye 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 b
నేను 60 కొట్టినా ముందుకెళ్ళిపోతాను.